देवा युद्धे यागे विप्राः स्वीयां सिद्धिं ह्वायं ह्वायं यं सिद्ध्यन्ति स्कन्दं देवं సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. సుబ్రహ్మణ్య అనేటువంటి మాట చాలా విశిష్టమైనటువంటిది. ఇది మనకి వేదముల యందు కూడా సుబ్రహ్మణ్య మంత్రములు ఉన్నాయి. ప్రత్యేకించి వేదపాద స్థలంలో సుబ్రహ్మణ్యం గురించి చెప్తూ మాట అన్నారు. దేవా యుద్ధే యాగే విప్రాహ స్వీయాం సిద్ధిం వాయం వాయం యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. దీని విశేషం ఏంటంటే, యాగాలు చేస్తున్నప్పుడు వేదవేత్తలు లోకక్షేమం కోసం శత్రువులతో పోరాడేటప్పుడు దేవతలు ఎవరిని ఆరాధించి సిద్ధిని పొందుతున్నారో ఆ సుబ్రహ్మణ్యునికి నమస్కారము. ఇది దీని యొక్క భావం. సుబ్రహ్మణ్య అనే మాటలో యజ్ఞపరంగా చూస్తే పెద్ద పెద్ద యాగములు లోకక్షేమం చేసేటప్పుడు 16 మంది ఋత్విజుల్ని పెడతారండి. 16 మంది. ఈ 16 మంది ఋత్విజులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది. అందులో ప్రధాన బాధ్యత వహించిన ఒకనొక ఋత్విజుని సుబ్రహ్మణ్యుడు అని అంటారు ఇక్కడ. అంటే యజ్ఞం సంపూర్ణం చేయడానికి ముఖ్యమైన ఋత్విక్కుల్లో ఒకడు సుబ్రహ్మణ్యుడు. కనుక వేదమునందు యజ్ఞమునందు ఆయన యొక్క స్థానం చెప్తూ సుబ్రహ్మణ్య అని చెప్పారు. అయితే బ్రహ్మణ్య సుబ్రహ్మణ్య రెండున్నాయి. బ్రహ్మణ్య నామం మన విష్ణు శాస్త్రాల్లో కనబడుతుంది. బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదన అంటూ నారాయణ సూక్తముల్లో కూడా మనకు కనబడుతున్న మంత్రం. అయితే బ్రహ్మణ్య సుబ్రహ్మణ్య రెండు ఇంచుమించు ఒకే అర్థం. ముందు బ్రహ్మణ్య తెలుసుకుందాం. బ్రహ్మ అనే శబ్దానికి అర్థం శాస్త్రం అనేది ఎన్ని రకాలుగా చెప్పారంటే, తపస్సు, జ్ఞానము, ధర్మము, వేదము, పరమాత్మ, ఇవి ప్రధానంగా బ్రహ్మశబ్దాలు. వేదము, తపస్సు, ధర్మము, జ్ఞానము, పరమాత్మ, వీటికి బ్రహ్మ అని అంటారు. అంతేకాదు అన్నిటికంటే ఏది గొప్పదో, ఏది అంతటా వ్యాపించి ఉన్నదో దాని పేరు బ్రహ్మ అన్నారు ఇక్కడ. ఇదే మన పరబ్రహ్మ అనే మాటలో కూడా బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ ఇది బ్రహ్మ. కానీ సర్వవ్యాపకమై సర్వోత్కృష్టమైనది బ్రహ్మము. ఆ బ్రహ్మము మనకి ఎన్ని రూపాలుగా మార్గములుగా దొరుకుతుందంటే, వేదం, ధర్మం, జ్ఞానం, తపస్సు, పరమాత్మ అనే చెప్పుకున్నాం. ఐదుటికి బ్రహ్మ అని పేరు. అయితే కాలగతిలో అసురు శక్తులు విజృంభించి ఆ వేదమును, ధర్మమును, జ్ఞానాన్ని, తపస్సుని, అదేవిధంగా భగవంతునిపై కూడా ద్వేషం కలిగిన వారు ఎవరైతే వస్తారో అటువంటి వారి వల్ల ఆ జ్ఞానం దెబ్బతింటుంది. అంటే కాలక్రమంలో ధర్మం దెబ్బతినడం, తపస్సు దెబ్బతినడం, యోగం దెబ్బతినడం మనం చూస్తున్నాం. అలాగా ఈ తపస్సు, వేదము, ధర్మము, జ్ఞానము లోకానికి క్షేమం కలిగిస్తాయి. అందుకు వీటిని రక్షించుకుంటే లోకం క్షేమంగా ఉంటుంది. వాటిని రక్షించువాడు, వాటికి హితము కలిగించువాడెవడో, అంటే బ్రహ్మవా పదము ద్వారా చెప్పబడుతున్న ధర్మము, జ్ఞానము, తపస్సు, వేదము, వాటికి హితము కలిగించువాడు, వాటిని నమ్ముకున్న వారికి హితము కలిగించేవాడు. రెండు చెప్పుకున్నాం ఇక్కడ. అంటే ధర్మానికి, జ్ఞానానికి, వేదానికి, తపస్సుకి హితం కలిగించడమే కాదు, అవే జీవితంగా గడుపుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా హితం కలిగించాలి. ఎందుకంటే ధర్మాన్ని నమ్ముకున్న వాడికి రక్షణ ఇస్తే కదా ధర్మం నిలబడుతుంది. లేకపోతే ధర్మం పాటించిన లాభం లేదంటే అందరూ అధర్మపరాయణులు అవుతారు. కానీ ధర్మాన్ని నమ్ముకున్నటువంటి దేవతల్ని, ఋషుల్ని, తపస్సుల్ని, లోకక్షేమాన్ని కాంక్షించే వాళ్ళని వాళ్ళని కాపాడారుగా. అది ఎవడైతే ఇటువంటి ధర్మజ్ఞాన వేద తపస్సుల్ని రక్షిస్తున్నాడో, వాటిని నమ్ముకుని జీవించే ధార్మికుల్ని కాపాడుతున్నాడో వాడిని బ్రహ్మణ్యుడు అనాలి. ఇప్పుడు వాడు ఎవడయ్యంటే బ్రహ్మణ్యో దేవకీ పుత్ర. కృష్ణుడు చేసిన పని అదే, రాముడు చేసిన పని అదే చేశాడు కదా. లేకపోతే అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఋషులందరూ రాముడి దగ్గరకు వచ్చి, స్వామి చూసేవా, అసురులు మమ్మల్ని సంహరించి పీక్కుతింటున్నారయ్యా, తపస్సుతో వాళ్ళని శపించగలం, కానీ లోకక్షేమం కోసం చేస్తున్న తపస్సు వాళ్ళ శాపాలకు దారపోసేస్తూ ఉంటే లోకక్షేమం ఎక్కడ చేయగలం? అని ప్రాణాలు పోతే పోయే కానీ తపస్సును వదులుకోలేక అనేక మంది మహర్షులు మరణిస్తున్నారు చూసావా అంటే రాముడి కళ్ళ నీళ్లు తిరుగుతాయటండి దయ్యతో. తిరిగి వెంటనే తన ధనుసు యొక్క నారి మీటుతాడు. మీటి ఒక మాట అంటాడు, లోకాలని రక్షించగలిగిన సమర్థత కలిగిన వారు మీరు, తపస్సు, ధర్మము, జ్ఞానం మీ దగ్గరుంది, మీరు లోకాలను రక్షించగలిగిన వారు, అలాంటి మిమ్మల్ని రక్షించడం నా బాధ్యత, ఇక నుంచి మీకు ఆర్త శబ్దం వినబడనివ్వను, అంటే ఆర్తి, వేదన అనేది ఉండనివ్వకుండా నేను కాపాడుతానన్నాడు రామచంద్రమూర్తి. సీతమ్మతో అదే మాట చెప్తాడు, వచ్చిన వాళ్ళు ఎవరనుకున్నా ఒక్కొక్కరు మహానుభావులు, శరణ్యాహ శరణంగతాహ అంటాడు ఇక్కడ. లోకాన్ని కాపాడగలిగిన వాళ్ళు కాపాడమని నన్ను అడుగుతున్నారు, కనుక నా బాధ్యత వీళ్ళని కాపాడుతానన్నాడు. ఋషుల్ని కాపాడడం అంటే ఋషులు చెప్పిన ధర్మాన్ని కాపాడడం, ఆ ధర్మం ద్వారా లోకాన్ని కాపాడడమే.
అది ఎవరికి ఉంటుంది అంటే బ్రహ్మణ్యుడికి ఉంటుంది. ఆ ధర్మము సు సు అంటే మిక్కిలిగా గొప్పగా క్షేమంకరంగా, సు అనే మాట మంచి అనే అర్థంలో మనం వాడుతూ ఉంటాం కదా. కనుక బ్రహ్మణ్యం అంటే ధర్మాన్ని జ్ఞానాన్ని తపస్సుని కాపాడేటువంటి వాడు, వాటిని ఆశ్రయించుకున్న వారిని రక్షించేవాడు ఎవడో అతడు సుష్ఠుగా చేస్తున్నాడు, మామూలుగా కాదు గొప్పగా ఆ పని చేస్తున్నాడు కనుక సుబ్రహ్మణ్య అన్నారు ఇక్కడ. కనుక సుబ్రహ్మణ్య నామం ఎంత విశిష్టమైందో తెలిసింది కదా. సుబ్రహ్మణ్య అనే శబ్దంలో ఎంత విశేషం ఉందంటే ధర్మ జ్ఞాన తపస్సుని కాపాడేవాడు, వాటిని ఆశ్రయించుకున్న వారిని కాపాడేవాడు. ఎందుకు వాటిని కాపాడుతున్నాడయ్యా అంటే అవి లోకాన్ని కాపాడుతున్నాయి కనుక. అంత రమ్యమైన భావం సుబ్రహ్మణ్య నామంలో ఉన్నదండి, ఇంత విశిష్టమైనది. అది సుబ్రహ్మణ్య నామమే ఒక మహామంత్రం, నమో భగవతే సుబ్రహ్మణ్యాయ, అది ఆయన మంత్రాల్లో ఒకటి. శరవణ భవ ఎలాగో ఉన్నది. అలాగే స్వామి భుజంగ రూపుడు, సర్పరూపుడు. సర్పరూపుడు గురించి తావన్మాత్రంగా కొంత విశేషం చెప్పుకున్నా, ఏమైనా కుండలిని రూపం అయిపోయింది. కానీ మీరు పరిశీలించండి, సర్పరూపం గురించి ఇంకా చాలా చాలా భావాలు మనకు కనబడుతున్నాయి శాస్త్రములందు. పాములను పూజించుతారు హిందువులు అంటే అలా పూజించదగ్గ పాములు హిందూ దేశంలోనూ ఉన్నాయని చెప్పాలండి ఎవరికైనా. మిగిలిన చోట్ల కేవలం మామూలు పాములు తిరుగుతుంటాయి, కానీ భారతదేశంలో దివ్య సర్పాలు సంచరిస్తూ ఉంటాయి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇప్పటికీ మనకున్న అరణ్య ప్రాంతాల్లో దివ్యమైన సర్పాలు చాలా ఉంటాయి. చాలా కాలం క్రితం ఒక ఫారెస్ట్ ఆఫీసరు తన అనుభూతి చెప్పాడండి, ఆశ్చర్యపోయాం. ఆయన ఒక రాత్రి వేళ ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆ కొండల మీద అడవుల గుండా వస్తూ ఉంటే ఒక అద్భుతమైన సుగంధం వస్తుందట. ఎక్కడి నుంచా అని ఆలోచిస్తున్నాడు. ఆ డ్రైవర్కి అనుభవం ఉంది, అటు చూడండి అన్నాడు. నిగనగలాడుతూ కాంతితో ఒక మహాసర్పం వెళుతుందండి, దాని పరిమళం వస్తుందట, దేవతాసర్పం. ఈ లోపల మరి కనబడలేదు అది. అంటే దేవతాసర్పాలు సాధారణంగా మన కంటికి కనబడవు, మహాకష్టం. వాటి దర్శనం చేయడం అంటే సామాన్యమైన అంశం కాదు. కానీ సర్పాలు దివ్య సర్పాలను కొన్ని ఉంటాయి, మనం చూస్తున్న మామూలు పాములు కాకుండా. ఆ దివ్య సర్పాలు జాతులు ఎన్ని రకాలుగా ఉంటాయో మహాభారతంలో ఆది పర్వంలో చెప్తాడు. ఆశ్చర్యకరమైన అంశం. ప్రధానంగా మనకి శాస్త్రంలో వినబడుతున్న కొన్ని మహాసర్ప జాతులు పేర్లు తెలుసుకోవాలంటే అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కుళిక, పద్మ, మహాపద్మ, ధార్తరాష్ట్ర, శంఖపాల, ధనంజయ, ఇవి ప్రధానంగా కొన్ని. ఇంకా ఎన్నున్నాయో దివ్య సర్పములు. కొద్ది కాలం క్రితం ఒక గ్రంథం వెలువడింది, ఇంగ్లీష్లో వచ్చిందండి. ఒక ఆయన హిమాలయాల్లో ఉంటూ యోగుల దగ్గర సాధనలు చేసి దివ్యత్వాలను పొంది కొంతకాలం విదేశాల్లో కూడా సంచారం చేసి ఇంగ్లీష్లో పుస్తకం రాశాడు. దాన్ని తెలుగులోనూ ఇతర భాషల్లో కూడా అనువాదం చేశారండి. అందులో ఒక ఇన్సిడెంట్ రాశాడు ఆయన, ఆశ్చర్యం. ఆయనకు అప్పటికి 20 ఏళ్ళుట, హిమాలయాల్లో సాధన చేస్తున్నారు ఆ గురువుల వద్ద. గుహలో పడుకుని ఉన్నాడు ఈయన, గురువుగారు గుహ బయట ఉన్నారు. రాత్రి వేళ ధుని రగిలించుకున్నట్ట, ఒక సంప్రదాయం ధుని, యోగులు కొందరు వెలిగించుకుంటారు. ధుని వెలిగించుకుని గురువుగారు బయట కూర్చున్నారు. ఈయన ఇంకా కుర్రవాడేగా అప్పుడప్పుడే సాధన చేస్తున్నాడు. ఆయనకి మరీ పగలు రాత్రి మేలుకుని ఉండేటంత కాదు, తొలి దశలు ఉన్నాడు కనుక లోపల పడుకున్నాడు పిల్లవాడు. ఈయన బయట ఉండి ఆ దివ్యమైన ధుని దగ్గర కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు. ఈ లోపల పెద్ద శబ్దం వినబడింది. ఈయన హఠాత్తుగా లేచాడు, చూస్తున్నాడు గుహలోంచి. ఆకాశంలోంచి ఒక బంతి దిగుతూ వచ్చిందిటండి. ఆ బంతి కూడా కాంతిమయమైన బంతి, ఫైర్ బాల్. అది అలా దిగి వచ్చి సరిగ్గా ఆ గురువు ఎదురుగా నిలబడి విచ్చుకుంది అది రెండుగా. అందులోంచి ఒక మహాసర్పం బయటకు వచ్చిందిట, తోక మీద నిప్పి బోలుడిని పడగలతో నిలబడి ఏదో మాట్లాడుతుంది. వాళ్ళిద్దరూ సంభాషించుకున్నారు. కొంతసేపటికి మళ్ళీ ఆ బంతిలోకి దిగి పైకి వెళ్ళిపోయిందిట. ఇది ఆయన ఇన్సిడెంట్ రాస్తూ ఒక మాట అంటాడు, నా జీవితంలో జరిగిన సంఘటన రేపు పుస్తకం చదివిన వాళ్ళు ఇదేదో కల్పితం అనుకుంటారు, కానీ ఉన్న సత్యం రాయమన్న గురువు యొక్క ఆదేశం కనుక నేను సత్యమే రాస్తాను. నమ్మిన వాళ్ళు నమ్మండి, నమ్మకపోతే నమ్మకపోండి. ఎందుకంటే మనం చూస్తున్న ప్రపంచమే కాక మన ఇంద్రియాలతో మనస్సుతో కూడా ఊహించలేని ఒక మహావిశ్వం ఉంది ఈ ప్రపంచంలో. అవి తెలుసుకునే ప్రయత్నం చేయలేక సంపాదించడం, తినడం, సంతానం కనడం, వాళ్ళ కోసం బాధపడటం, ఆ తర్వాత వాళ్ళ సంతానం కోసం బాధపడటం, చచ్చిపోవడం, ఇదే జీవితంగా గడిపే సామాన్యమైనటువంటి సంకుచిత జీవితాలకి ఈ సూక్ష్మ విశ్వం అర్థం కాదు. ఎంత ఉందో మన ఊహకు కూడా అందని ప్రపంచం చాలా ఉన్నది. భౌతిక విజ్ఞాన శాస్త్రం ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. దాని పేరు భౌతిక, పేరులోనే తెలుస్తుంది. వాళ్ళకి అభౌతిక విషయాలు అర్థం కావు. ఈ కంటితో చూడలేనివి, ఇంద్రియాలతో తెలుసుకోలేనివి, ఈ బుద్ధితో ఊహించలేని సత్యాలు చాలా ఉంటాయి. మొత్తానికి ఆయన వచ్చి గురుగారిని అడిగాడు, ఏమిటండి ఇది అని, చూసావా అన్నట్ట. అతడు సర్పరాజు, నాగలోకమునకు లోకం ఉన్నదయ్యా. ఆ నాగలోకం ఎక్కడుంటుంది,
పాతాళాలు ఏమని చెప్తాం. నాగలోకములు అనేక చోట్ల ఉంటాయి. బ్రహ్మలోకంలో ఉన్న నాగజాతులు ఏమిటి, ఏ ఏ దేవలోకాల్లో నాగులు ఎలా ఉంటారు కూడా చెప్పారు. నాగజాతి గురించి వేద మంత్రం ఉంది, నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మను ఏ అంతరిక్షే ఏ దివి తేభ్య సర్పేభ్యో నమః. సర్పమంత్రం అండి ఇది ఇక్కడ. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మను, ఎవరైతే పృథివీయందు దివ్య సర్పములు ఉన్నారో అదేవిధంగా ఏ దివి ఏ అంతరిక్షే. దివి అంటే దేవలోకములు. ఈ పృథ్వీకి దివికి మధ్య ఉండేది అంతరిక్షం. వీటి ఎందు ఎవరున్నారో ఆ సర్పములకు నమస్కారం అని మంత్రం. సర్ప సూక్తం అని వేదముల్లో ఉన్నది. అక్కడ చెప్పే సర్పాలు సామాన్యములు కావు. ఇంకొకటి, గ్రహాలు తిరుగుతూ ఉంటాయని మనకు తెలుసు. వాటి కింద కక్షలు ఉంటాయి. ఈ కక్షలు కంటికి కనబడవు, వాటిని ఆధారం చేసుకుని సంచరిస్తుంటాయి. ఎవరు అలా పట్టారు, బండి ట్రైన్ పెడుతుందంటే ట్రాక్ ఉంది, బస్సు పెడుతుందంటే రోడ్డు ఉంది, గ్రహాలు తిరుగుతున్నాయంటే ఏముంది. అంతరిక్షంలో ఎవరు పెట్టారు ఆ శక్తిని, అదొక కర్షణ శక్తి. మరి పరిశీలించండి, ఆ మార్గములన్నీ వృత్తాకారంలో తిరుగుతూ ఉంటే చుట్టలు చుట్టుకున్నట్టు ఉన్నాయా అన్నాడు ఇక్కడ. ఇలా అంతరిక్షంలో ఉన్నటువంటి ఒకనొక కర్షణ శక్తి రూపమైన చైతన్యము సర్పరూపాలతో గగనంలో ఉంటుంది అన్నారు. మన ఆరాధించే సర్పముల అనుబంధం అక్కడుంది. కొందరు అంటుంటారు పొట్టల్లో పాలు పోస్తే పాలు తాగుతాయని. నువ్వెవడు ఎక్కడ పోయొచ్చు నిర్ణయించడానికి. దేవతలు దృష్టి మాత్ర సంతుష్టులు, ఇది తెలుసుకోవాలి. అందుకే దేవతలకు నివేదిస్తే సంతోషిస్తారు. నివేదించుట, ఎందుకంటే మానవుడు భక్షించి ఆహారం తృప్తి పడతాట, దేవతలు దర్శించి తృప్తి పడతాట. వాళ్ళకి ఆ శక్తి ఉన్నది కనుక ఇవన్నీ లోతైన అంశములండి. దేవతల ప్రకృతి ఏమిటి, దేవతల లక్షణాలు ఏంటో తెలిస్తే మాట్లాడారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. అలా దేవతలకి ఉద్దేశించి మనం క్షీరము మొదలైనవి సర్పనివాసములు ఎందు సమర్పించినట్లయితే అదృశ్య రూపంలో సర్పదేవతలు సంతోషించి దీవిస్తారు. అది రహస్యం ఇక్కడ, ఆ దేవతా విజ్ఞానం మొత్తానికి. అలాంటి ఎన్ని సర్పములు ఉన్నాయో ఆ సర్పములు అనేక మంది మానవులకి జ్ఞానాన్ని నాగరికతను ఉపదేశించాయి. కానీ మానవజాతి కంటే గొప్పది సర్పజాతి, దేవగణముల్లో ఒకటి. కానీ దివ్యత్వం చాలా ఉందిట. అందుకే మనకి జ్ఞానానికి ఆదిశేషుడు, పతంజలి మొదలైన వాళ్ళని సర్పరూపాలుగా చెప్తాం. ఎంత యోగ శాస్త్రం ఇచ్చిన పతంజలి సర్పరూపుడైన ఆదిశేషుడే, ఎంత వ్యాకరణ శాస్త్రం ఇచ్చింది ఆయనే, వేదాంత విద్య బోధించింది ఆయనే పతంజలి. ఆ పతంజలి గౌడ భగవత్పాదులు ఇత్యాది రూపాలతో వచ్చారని శంకర విజయం మనకు చెప్తోంది. బ్రహ్మ విద్యకు కూడా పతంజలే. ఆఖరికి నారాయణుడికి శయ్య సర్పం, అలాగే శివుని కొలుచుకునే సర్పములన్నీ కూడాను మనం పరిశీలిస్తే మామూలు పాములు కావండి. వాటి పేర్లు చెప్తాడు ఆయన, ఆయన్ని సేవించుకుంటున్న సర్పములు ఎన్నో. ఇవి దివ్య సర్పములు అని అర్థం. ఈ దివ్య సర్పముల్లో ప్రధానంగా వాసుకి ఒకడు. ఈ వాసుకి సర్పముల్లో చాలా గొప్పవాడు. సర్పముల తల్లిగా మానసాదేవి అని అమ్మవారి స్వరూపాన్ని చెప్తారు. ఈ మానసాదేవి వాసుకి సోదరి సోదరుడు. వీరి జరత్కారుడు అనే మహర్షి యొక్క సంతానం. ఆ మానసాదేవి నాగమాత, యోగమాత, సర్వమంత్రజనని అని చెప్తారు. కనుక ప్రతి సర్పము యోగశక్తికి సంకేతము. ఇది ఒకటి తెలుసుకోవాలి. యోగం యోగులే నాగులు, ఇదొక రహస్యం. యోగశక్తి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో లోపల సంచరిస్తూ ఉంటుంది. సర్పములు కూడా ఆ విధంగానే ఆ బుసలతో చుట్టలు చుట్టుకోవడం దానికే సంకేతమయ్యా అన్నారు. కానీ యోగశక్తి నాగశక్తి. అందుకే యోగానికి నాగానికి ఉన్న అనుబంధం బట్టే యోగశాస్త్రం ఇచ్చినటువంటి పతంజలి నాగరూపుడుగా మనకు భాషిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఆలోచించవలసిన అంశములు. ఆ మాటకు వస్తే మనందరం పాములమే తెలుసా. ఈ రూపం ఉంది కానీ లోపల శక్తి మాత్రం, ప్రాణశక్తి మాత్రం సర్పరూపంతోనే సంచరిస్తూ ఉంటుంది. ఇవన్నీ రహస్యములు. ఇంకా చెప్పాలి అంటే జీవుడు గర్భంలోకి ప్రవేశించే ముందు తండ్రి నుంచి తేజస్సు రూపంలో వచ్చేటప్పుడు వాడి ప్రథమాకారం సర్పరూపంగానే తిరుగుతుంటాడు. సూక్ష్మంగా శక్తి యొక్క స్వరూపం సర్పంగా ఎన్ని సూక్ష్మమైన అంశములు ఉన్నాయి వీటిలో. మొత్తానికి ఈ నాగజాతులు మానవలోకంతో ఒకప్పుడు అనుబంధం కలిగి ఉండేవి. కానీ వాటి నుంచి ప్రయోజనాలు పొందిన కొన్ని నరులు స్వార్థపరులై వాటిని బాధించడంతో అవి పృథ్వీని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. కొన్ని కొన్ని అప్పుడప్పుడు కనబడుతుంటాయి. వాటికి రోజులు బాగోలేకో లేదా మన అదృష్టము ఉన్నప్పుడు కనబడతాయంతే. కనుక నాగజాతి చాలా విశేషం. అలా నాగలోకానికి సంబంధించిన ఒక సత్పురుషుడు నాతో వచ్చి ఇప్పుడు మాట్లాడాడయ్యా, మేమిద్దరం సంస్కృతంలో భాషించుకున్నాం దేవభాష, దానిలో మాట్లాడుకున్నామని కొన్ని విషయాలు చెప్పాడు ఇక్కడ. అంటే మనం చూస్తున్న భూమిపై ప్రభావం చూపించడానికి ఎన్ని లోకాల్లో ఎన్ని సమావేశాలు అవుతున్నాయో ఏమిటో మనకు తెలియదు. అదో మహాప్రపంచం. నమస్కరించి చూసుకోవాలి లేదా పుస్తకాలు చదవాలండి. చదివితే తెలుస్తాయి. లిటరేచర్ ఉంది కావలసినంత. ఇంకా పొందవలసిన జ్ఞానములు చాలా ఉన్నాయని తెలుసుకుంటే అద్భుత విషయాలు చాలా కనిపిస్తాయి. మొత్తానికి నాగజాతి దివ్యజాతి తెలిసింది కదా. అందులో వాసుకి ఈ సర్పజాతులు ఉత్తమమైనటువంటి వాడు. ఒక విధంగా చెప్పాలంటే సర్పజాతికి ప్రభువు అనంతుడు, వాసుకి వీళ్ళిద్దరూ ప్రధానంగా చెప్పాలి. అనంతుడే ఆదిశేషుడు, ఇది ఒక జాతి. అందులో వాసుకి ఉన్నాడే ఆయన గురించి చాలా అద్భుతమైన విషయములు పురాణం అని చెప్పబడుతుంటాయి.
ఆ వాసుకి సర్పరాజు అని పేరు అనుకుంటే చాలా గొప్ప విషయం. అలాంటి వాసుకి ఒకసారి శివుని ఉద్దేశించి తపస్సు చేయడానికి బయలుదేరాడు. కశ్యప ప్రజాపతి యొక్క అనుమతి తీసుకుని, తండ్రి అయిన కశ్యపుని అనుమతి తీసుకుని ఆయన తపస్సును ఆచరించడానికి వెళ్ళాడు. ఒక గుహలో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే సహజంగా సర్పముల పట్ల శత్రువైన గరుత్మంతుడు వచ్చి ఆయన కొట్టడం మొదలెట్టాడు. అయితే తపస్సుకున్న లక్షణం ఏంటంటే సహనం, క్షమ. అలా గరుత్మంతుడు కొడుతూ ఉంటే క్షమ వహించి ఊరుకున్నాడు వాసుకి. ఒకవేళ నెత్తురు వస్తుంది ఆయన కదలలేదు ఆయన. అప్పుడు కశ్యప ప్రజాపతి వచ్చి గరుత్మంతుడిని మందలించాడు. ఎందుకంటే ఆయన కూడా తన పత్ని అయినటువంటి వినతాదేవి యొక్క సంతానమే కదా. ఈయన కద్రు నుంచి వచ్చినటువంటి పరంపరలో జరత్కారు యొక్క సంతానంగా వచ్చినప్పటికీ కూడా అతడు గరుత్మంతుడు కూడా తన బిడ్డేగా చెప్పాడు. ఆయన తప్పు, అతను తపోనిష్టలో ఉన్నాడు, నువ్వు గౌరవించాలి, వైరభావం విడిచిపెట్టి చూడు, ఆయన దివ్యత్వం నీకు కనబడుతుందంటే మన్నించమని వేడుకుని గరుత్మంతుడు వెళ్ళిపోయాడు. అప్పుడు అతడు సహనానికి మెచ్చుకుని కశ్యప ప్రజాపతి మాట అంటాడు, ఇక్కడికి దగ్గరలో ఒక క్షేత్రం ఉంది, అక్కడ నువ్వు వెళ్ళి తపస్సు చేసి శివుడు తప్పకుండా నిన్ను అనుగ్రహిస్తాడు అంటే ఆయన తపస్సుకు పూనుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నీపై నాకు పుత్రవాత్సల్యం కలుగుతుంది అయ్యా, ఎలాగంటే మా స్కందుడిపై ఎలా కలుగుతుందో అలా కలుగుతుంది నీపై, కనుక ఈ క్షేత్రంలో నువ్వు నీ పరివారంతో సహా ఎప్పుడు సంచరిస్తూ ఉంటావు, శాశ్వత క్షేత్రం అవుతుంది. కొన్నాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడికి వస్తాడు, అతడు కూడా అసురు సంహారం చేసి ఇక్కడికి వస్తాడు. మరి ఇక్కడ తన యొక్క బల్లాన్ని కడుక్కుంటాడు ఇక్కడ ఒక తీర్థంలో. ఆ తర్వాత నువ్వు అతన్ని చూడు, దేవతలందరూ ఆయన్ని వచ్చి ప్రార్థిస్తారు, నువ్వు కూడా ఆయన్ని చూడు, అప్పుడు ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు, నువ్వు కూడా నువ్వు సుబ్రహ్మణ్యుడితో సమానమే అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన శివుడు. అదేవిధంగా చెప్పిన ప్రకారంగా సుబ్రహ్మణ్యుడు రాగానే వాసుకు తన పరివారంతో వెళుతూ, శివానుగ్రహం వల్ల నేను నా పరివారం ఇక్కడ క్షేమంగా ఉన్నాం, అదృశ్య రూపాలతో సంచరిస్తూ ఉంటాం, అదృష్టవంతులకు అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతూ ఉంటాం, మమ్మల్ని ఉపాసించే వాళ్ళకి సర్వాభీష్టములు ఇవ్వగలము అని వాసుకు చెప్తూ, నాతో అప్పుడు శివుడు ఇలా అన్నాడయ్యా అంటే సుబ్రహ్మణ్యుడు ఒకసారి పడగలు నిమిరి, నా అంశం నీలో ప్రవేశింపజేస్తున్నా, నీ అంశం నేను తీసుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ ఆశ్చర్యం. అందుకే సుబ్రహ్మణ్యంలో సర్పాంశ, సర్పములు సుబ్రహ్మణ్యాంశ రెండు ఉంటాయి. అందుకే వాసుకి ఆదిశేషువు వీరిద్దరూ ఇకపై ఈ క్షేత్రంలో నాతో పాటు ఉంటారు, ఈ క్షేత్రం అందరిని అనుగ్రహిస్తుంది అని చెప్పాడు. ఆ క్షేత్రమే కుక్కే సుబ్రహ్మణ్యం అని చెప్పబడుతూ కర్ణాటకలో ఉన్న ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇప్పటికీ అక్కడికి వెళ్ళి కాస్త భగవదారాధన చేస్తే ఎక్కడో ఒక దగ్గర మీరు సాధారణంగా చూడని సర్పము కనబడుతుంది. అంతేకాదు మానవ రూపాలు ధరించి కూడా నాగజాతులు తిరుగుతూ ఉంటారు. అలాంటి క్షేత్రాలు నేటికీ ఉన్నాయండి, సాధకులకైన అనుభవాలు ఉన్నాయి. అక్కడ ఆదిసుబ్రహ్మణ్యం అని ఉంది, ఆ లోపలికి వెళితే కనబడుతుంది ఆ పుట్ట. అలాగే మూలంగా మనం చూసేటప్పుడు గర్భాలయంలో కూడా రెండు సర్పములు పైన స్వామి కనబడతాడు మయూరు వాహనంపై. అంటే సర్పములపై మయూరు, మయూరుపై సుబ్రహ్మణ్యుడు. రెండు సర్పాలు ఎవరంటే వాసుకి, ఆదిశేషుడు, సుబ్రహ్మణ్యుడు. ఆ ముగ్గురులో ఒక ఏకాంశ కనబడుతూ ఉంటుంది ఇక్కడ. అందుకు సర్పముల్ని మన సుబ్రహ్మణ్యుడిగా, సుబ్రహ్మణ్య సర్పంగా ఆరాధించడంలో ప్రమాణం దొరికింది కదా. అంతేకాదు కుండలిని రూపమే కాకుండా పురాణ ప్రమాణం. ఇక్కడ ఒక శ్లోకం మనకి స్కంద పురాణంలో కనబడుతున్నది, మహాఫణీతి విక్షాతో మాయావీ జగదాత్మక సుబ్రహ్మణ్యో మహాసేనో మహాసర్ప శరీర ధృత్. మహాసర్ప శరీరం ధరించిన సుబ్రహ్మణ్యుడు తన మాయాశక్తితో, మామూలు వాడుగా ఆయన జగదాత్మక జగదంతర్యామైనటువంటి అతడు మహాఫణిగా గోచరించాడు. అతడే వాసుకు రూపంతో ఉన్నవాడు అతనే అని చెప్తూ ఇక్కడ, మదంసేన అహిరాట్ సాకం ధారాతీరే మనోరమే వాసుకిశ్చ మయూరస్థ పూజార్హ సంభవేత్ సదా. ఇది మాట మనకి స్కంద పురాణంలో కనబడుతున్న అంశం. మదంసేన అహిరాట్, నా అంశతో ఈ సర్పరాజు ఉంటాడు ఎక్కడ, ధారాతీరంలో. అందుకు ఈ సర్పాన్ని పూజించినా నన్ను పూజించినట్లే అని తెలియజేశాడు. ధారాతీరం అనేది కుక్కేలో ఉన్నటువంటి ఒక తీర్థం. ఇది స్వామి ఈ విధంగా చెప్పి అంశలో ఇద్దరు వినిమయం చేసుకున్నటువంటి రోజు కూడా షష్ఠియే. అది ఆశ్చర్యం. ఇదం మమ ప్రియక్షేత్రం కౌమారమితి విస్తృతం, ఇదం ప్రసన్నం దివసం స్కంద షష్ఠీతి విస్తృతం. ఆ స్కంద షష్ఠి కార్తీక మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి అండి. అందుకు సుబ్రహ్మణ్యని సర్పరూపంతో ఆరాధించడంలో ఉన్న ప్రత్యేకం ఇది. ఇక్కడ వాసుకి సంబంధించిన శ్లోకం ఉంది, దీన్ని మహామంత్రంగా చెప్తారు, భక్తులు దీన్ని జపించుకోవచ్చు. ఇది జ్ఞానానికి అన్నిటికీ పనికొస్తుందండి. అంతేగాని మాకు వీటి మీద కోరికలు లేవండి, మాదంతా వేదాంత తత్వం అంటే అది కూడా ఇవ్వగలదు. ఇది దాతారం సర్వకామానాం, నేతారం దివ్యభోగినాం, పాతారం సర్వపాపానాం, త్రాతారం వాసుకిం భజే. రమ్యమైనటువంటి శ్లోకం ఇది, వాసుకును ఉద్దేశించింది. అంటే శ్రీ వాసుకయే నమః, ఇది మంత్రం. శ్రీ వాసుకయే నమః అని చేసుకోవాలి ఇక్కడ.
ఇటువంటి దివ్యక్షేత్రం మనకి కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం సర్పరూపంతో అక్కడ స్వామి అనుగ్రహిస్తున్నాడు. కానీ సర్పములు సుబ్రహ్మణ్యుడు గురించి మనం చెప్పుకున్నటువంటి తత్వాన్ని మనం గమనించుకుని సుబ్రహ్మణ్యుడు ఎందుకు అలా గోచరిస్తున్నాడని తెలుస్తుంది కదా. అనంత ఫణములతో, సప్తఫణములతో, పంచఫణములతో, ఏకఫణముతో కూడా స్వామి గోచరిస్తాడు. ఒక్కసారి మనం భావన చేసి ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తూ గమనించినట్లయితే సుషుమ్నానాడికి ఎడాపింగళ ఉంటూ క్రమంగా మూలాధార నుంచి సన్నగా బయలుదేరి సహస్రారం దగ్గరికి వెళ్ళి విచ్చుకునే స్వరూపం చూస్తే మన అసలు రూపం అదే. అసలు ఏ రూపం లేని ఆత్మ యొక్క ప్రాణరూపాన్ని మనం పరిశీలించేయాలంటే ముఖ్య ప్రాణస్వరూపం సర్పరూపంలోనే ఉంటుంది. అందుకే సర్పరూప శుభ్రుని ఉపాసించడం అంటే ప్రాణశక్తిని ఉపాసించుటయే. ఇది తెలుసుకోవాల్సినది. ఆ ముఖ్య ప్రాణానికి మరొక పేరు కుండలిని. కుండలిని అంటే శివశక్తి రూపమే కదా. మరి శివశక్తి ఐక్య రూపమైన సుబ్రహ్మణ్యుని పరిశీలించవయ్యా అని చెప్తున్నారు ఇక్కడ. అందుకు యోగపరంగా చూసినా, దేవతాపరంగా చూసినా, జ్ఞానపరంగా చూసినా సుబ్రహ్మణ్య తత్వం ఈ విధంగా ఉన్నది. అంతేకాదు సుబ్రహ్మణ్యుడు ఒకసారి కైలాసం నుంచి బయలుదేరి తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. తపస్సు చేసుకోవాలి అంటే ఆయన దేవసేనాపతి కదా, క్షణం తీరిక లేదు. బోల్డన్ని పనులు ప్రతివాడు అపీల్ చేసుకోవడమే, రోగాలు తగ్గించవయ్యా నొకడు, అదేవిధంగా పలానా అసురుడు విజృంభించాడు నొకడు, ఇలా అందరూ చెప్తూ ఉంటే చూశాడు చూశాడు ఎక్కడికి వెళ్తున్న దేవతలు వెళ్ళిపోతున్నారు ఈయన వెంట. కొంచెం ఏకాంతం కావాలనిపించి ఒకసారి వీళ్ళెవరికీ గోచరించకుండా సర్పరూపం ధరించేట. ఎందుకంటే మీరు జపానికి కూర్చున్నా తపస్సుకు కూర్చున్నా లోపల పామే పనిచేస్తుంది మీరు పరిశీలించండి. ఎందుకంటే పలికే మంత్రం శ్వాసమించే వెళుతుంటుంది. తీసే ఉచ్ఛ్వాస నిశ్వాసలతోనే పరమాత్మను పరిశీలించాలి. ఎందుకంటే ఆత్మకు దగ్గరికి వెళ్ళడానికి పనికొచ్చేది ప్రాణ ఉపాసన, ఇంద్రియ ఉపాసన కంటే. కనుక సర్పరూపంతోనే మనం సాధన చేస్తాం. పరమేశ్వరుడు సర్పరూపమే ధరించి వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యుడు. అలా వెళ్ళి గుహలో చేరాడు, తపస్సును ఆచరించుకుంటున్నాడు. ఈ గరుత్మంతుడు వెళుతున్నట్ట ఆయనకి పాములను చూస్తూ ఉండబట్టదు. ఎంత గొప్పవాడైనా వైరభావం, ఈయన వచ్చి ఇతను ఎవడో కూర్చున్నాడు, ఈయన కొట్టడం మొదలెట్టాడు. తపస్సులో ఉన్నాడు కదా వాసుకి వల్ల ఈయన సహనం వహించట్ట. అలా కొడుతూనే ఉన్నాడు, ఈయన కదలలేదు, అలాగే ఉన్నాడు. అప్పుడు కొంతసేపటికి చూసి చూసి నరసింహస్వామి ఒక్కసారి అక్కడికి వచ్చాడు. నరసింహునికి శుభ్రునికి అభేదం కదా, ఏం చేస్తున్నామన్నాడు గరుత్మంతుడు. నరసింహస్వామిని కానీ తలవంచాడు, తన స్వామి కదా, ఎవరిని ఏం చేస్తున్నావయ్యా, ఇదేదో పాము కొడుతున్నాను, కొడుతున్నావు కదిలేడ చూడు, నెత్తురొచ్చిందే రాలేదు, కొంచెం ఆలోచించద్దు, ఎప్పుడు ఆవేశమే. అది కోపం యుక్తాయుక్త విచక్షణని మరిపింపజేస్తుంది. ఆయనకి నాకు భేదం లేదయ్యా, అయినా నేను ఒకటే తత్వం, పరిశీలించు. నేను సుబ్రహ్మణ్యుడు అన్నగారు వెంటనే గరుత్మంతుడు ముందుకొచ్చి క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు అభేదస్థితిని తెలియజేస్తూ పైభాగంలో సింహముఖాన్ని, క్రింది భాగంలో పడగ రూపాన్ని రెండూ చూపిస్తూ ఒకే శిలపై నరసింహ రూపం, సుబ్రహ్మణ్య రూపం వచ్చేటట్లుగా సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమయ్యాడు గరుత్మంతుడికి. అప్పుడు గరుత్మును క్షమించమని వేడుకున్నాడు. ఆ చోటే మనకి ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రం అని చెప్పబడుతూ ఉంటుంది. కనుక ఆది సుబ్రహ్మణ్యం కుక్కే, మధ్య సుబ్రహ్మణ్యం ఘాటి, అంత్య సుబ్రహ్మణ్యం పళని అని కొందరు అంటారు. కానీ అంత్య సుబ్రహ్మణ్యం మన తెలుగునాట అనంతపురం సమీపంలో నాగల మడక లేదా నాగుల మడక అనే ప్రాంతంలో ఉందండి. అక్కడ కూడా సుబ్రహ్మణ్య తత్వం వ్యాపించినది. ఇదంతా కలిపి ఒక మహాసర్పాకారం అంట. ఎన్ని విశేషాలు, ఎన్ని రహస్యాలు. అందుకే సుబ్రహ్మణ్య తత్వం కర్ణాటకలో మనకి సర్పరూపంలో కనబడడానికి కారణం ఈ విధంగా స్వామి అక్కడికి వెళ్ళాడు కనుక కర్ణాటక అంతా సర్పరూపమే. మళ్ళీ తెలుగునాట మనం చూసేటప్పటికల్లా అగస్త్య మహర్షి ఒకసారి కృష్ణాతీరంలో సంచరిస్తూ ఉంటే ఒక చోటుకు వచ్చాడు. ఆయనకు ఆశ్చర్యం, అక్కడ అనేక సర్పాలు కనబడుతున్నాయి, అన్ని దివ్య సర్పములే. ఆ సర్పముల చిత్రం కొన్ని నెమల మీద ఉన్నాయి, కొన్నిటి మీద నెమలుంది. ఆశ్చర్యంగా ఉందండి, చూస్తున్నాడు ఇవేమిటి అంటే అన్ని సుబ్రహ్మణ్య రూపములే, నెమలతో ఆడుకుంటున్నాయి. అసలు నెమలకి పాముకి పడదు, నెమలతో ఆడుకుంటుంది పాము. అదే ఆశ్చర్యం, పరిశీలించండి అన్నాడు ఇక్కడ. అదే సుబ్రహ్మణ్య తత్వం దగ్గర ఉన్న గొప్పతనం అండి. పడని వాళ్ళని దగ్గర పెట్టుకున్న దేవుడు ఆయన. పాముకి నెమలకి క్షణం పడదు. సుబ్రహ్మణ్య దగ్గర రెండూ ఉంటాయి, ఆయనే పెద్ద పాము, అలాగే వృషభానికి సింహానికి పడదు, కైలాసంలో రెండూ కలిసి ఉంటాయి. గరుత్మంతుడికి పాముకి పడదు, నారాయణుడి ఆసనం పాము, వాహనం గరుత్మంతుడు, పడుతుంది చూసారా. ఒకరంటే ఒకరికి పడకపోవడం అనేటువంటి వైరభావం పోవాలి అంటే పరమాత్మని ప్రేమించడం నేర్చుకుంటే అవి రెండు వైరభావం పోయి ప్రేమభావం ఏర్పడుతుంది అనడానికి దేవుళ్ళందరూ మనకు చెప్తున్నారు. కొట్టుకోకుండా నాయన, కలిసి ఉండర్రా అని చెప్తున్నారు. ఎంతకన్నా సమన్వయ తత్వాన్ని బోధించగలిగే దైవం ఎవడికి దొరుకుతాడండి మనకు తప్ప. అందుకే పాముని నెమల్ని కూడా దగ్గర పెట్టి కూర్చొని నిలబడతాడు స్వామివారు చూడండి ఇక్కడ. అది పాము ఆయనకు ఆభరణమా, ఆయనే సర్పమా తెలియనంతగా ఉంటాడు ఆయన ఇక్కడ. అలాగా ఒక్కచోట కృష్ణానదీ తీరంలో
నెమళ్ళ మీద పాములు, పాముల మీద నెమళ్ళలు కలిసి కనబడుతున్నాయి. అన్ని సుబ్రహ్మణ్య రూపములుగా దర్శనం చేసి, స్వామి అంటే ఈ రూపంతో నేను ఇక్కడ ఉన్నాను అని అగస్త్యులకు చెప్పిన వెంటనే ఆయన ఆరాధన చేశారు, ఇంకా ప్రతిష్ఠ చేశారు. తర్వాతి కాలంలో, ఎందుకంటే ఈ కథలు జరిగి నిన్న మొన్న కావు, యుగాల యుగాల క్రితం, తర్వాత కాలంలో అవి మరుగుపడిపోతే ఏ మహాత్ముడికో స్వప్నాది రూపాల్లో దేవతలు ఆదేశిస్తారు, మన అదృష్టం బాగున్నప్పుడు అవి మళ్ళీ తిరిగి వ్యక్తమవుతాయి. అలా అగస్త్యునికి బహు సర్పాల రూపంతో కనబడిన క్షేత్రం పేరే మోపిదేవి. ఈ క్షేత్రం గురించి స్కందపురాణంలో చెప్పబడుతోంది, పరిశీలించండి. సుబ్రహ్మణ్యుడు భుజంగల్లా మనకు కనబడ్డాడు ఇక్కడ. కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో సుబ్రహ్మణ్య భుజంగ ఆ రెండు రూపములు ఇక్కడ కనబడుతూ, ఆ భుజంగ ప్రయాతంలోనే భుజంగ తత్వాన్ని నిక్షిప్తం చేసిన భగవత్పాదుల వారికి నమస్కారం చేసుకుంటూ, ఈ ఒక్కరోజున ఆయన ఎలా విజృంభించాడో, పట్టాభిషేకం చేసుకున్నాడు సర్వదేవతలతో, ఆపై మహానుభావుడిగా సర్పరూపంతో మన కోసం సాక్షాత్కరించాడు, విభిన్న క్షేత్ర మహిమల్ని తెలియజేశాడు.